ఇంతవరకు పూనం ఇంటికి రాలేదు. నేను ప్రియాకి ఫోన్ చేశానండి, అక్కడి నుండి బయలుదేరిందంట, వస్తూనే ఉంటుంది. ఇంతసేపు ఎక్కడున్నావు? నిన్నే అడుగుతున్నాను చెప్పు. నేను ప్రియాకి కూడా ఫోన్ చేశాను. అసలు తనకెందుకు ఫోన్ చేస్తావు? అదేదో నాకు చేయొచ్చు కదా. నువ్వేం నాకు చెప్పక్కర్లేదు, తెలిసిందా? నీ ఫోన్ కలవడం లేదు, అందుకే తనకు ఫోన్ చేశాను. ఓ గాడ్ ప్లీజ్ మా, ఎందుకు ఎప్పుడు ఇలాగే మాట్లాడతావు? మొత్తం నీలాగే తయారైంది. చూస్తున్నావా ఏ విధంగా ప్రవర్తిస్తుందో? చూస్తున్నావా? బుద్ధి జ్ఞానం అనేది ఉంటే జీవితంలో ఏదైనా సాధిస్తుంది. యు నో వెన్ పేరెంట్స్ పబ్లిక్లో తమ పిల్లల గురించి మంచి విషయాలు మాట్లాడతారో, అప్పుడు పిల్లలకు సంతోషంగా ఉంటుంది. పూనం వాళ్ల నాన్న ఎప్పుడైనా మాటల్లో తనని వాళ్ళ అమ్మతో కంపేర్ చేసేవారు, అండ్ తన గురించి కామెంట్స్ చేస్తున్నారని కూడా తనకి తెలుసు. వాళ్ల నాన్న యునో ఇట్ ఇస్ నాట్ మీన్ వెల్, తను దీనికి బాగా ఫీల్ అయ్యేది, అందుకే తను చాలా బాధపడేది. తన పేరెంట్స్ తనలో ఈ ప్రవర్తన రెబెలియస్ నేచర్ అనుకున్నారు. ఇట్ వాజన్ దట్, నాట్ అట్ ఆల్. అది తనలో అన్యాక్సెప్టబిలిటీ, అది తనలో ఉన్న ఇన్సెక్యూరిటీ, అండ్ ఇట్స్ న్యాచురల్. అమ్మా అమ్మా చూడు, కొంచెం డబ్బులు కావాలి. ఏంటి, రెండు రోజుల క్రితమే మీ నాన్న దగ్గర 500 తీసుకున్నావు కదా, అవి ఖర్చు అయిపోయాయి కదమ్మా. అసలు నీ దృష్టిలో డబ్బుకు వాల్యూ ఉందా? ప్రతి రెండు రోజులకి డబ్బులు అడుగుతున్నా. ప్లీజ్ అమ్మా, ఈ ఒక్కసారికి ఇవ్వ ప్లీజ్. కొంచెం జాగ్రత్తగా ఖర్చు చేయి. మీ నాన్న ప్రియా వాళ్ళ నాన్నలాగా ధనవంతుడు కాదు, ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు అని అడుగుతుంటావు. ఇవిగో 100 రూపాయలు, జాగ్రత్తగా వాడుకో. 100 రూపాయలా అమ్మ? 100 రూపాయలకే వస్తుంది? చూడు, నువ్వు తీసుకోనుకుంటే తీసుకో, లేదా పెట్టేయి. ఎంత కరెక్ట్ గా చెప్పావు నువ్వు, నన్ను చూడకుండా ఎలా చెప్పగలిగావు? కమ్ ఆన్ సిట్ హా. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నావు? నేను వచ్చి చాలా సేపు. లెట్స్ ఆర్డర్ సంథింగ్. కమ్ హియర్, సిట్ సిట్. How are you? I'm good. I seriously feel, you know, oka vela poonam lekapothe mana love story eppadiki complete ayyedi kaadu. Exactly, I'll agree. Nu thanne kalavadaniki raakapothe nee vankato thanu nannu kalisede kaadu. Shut up. What do you mean? Yeah, mean alanti dem ledu poonam, vidu saradaga antunadu ante. Oh, vinnava? Saradaga anta. Priya and Poonam, first cousins. ప్రియా అండ్ పూనమ్ ఇద్దరు చాలా క్లోజ్గా ఉండేవారు. దే వర్ దేర్ బెస్ట్ ఫ్రెండ్స్, వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. ప్రియా తన సీక్రెట్స్ అన్నీ పూనమ్కి చెప్తుండేది, బట్ ఐఎమ్ నాట్ ష్యూర్ ఈ పూనమ్ ఎంత కంఫర్టబుల్గా ఉందనేది. అబౌట్ ది ఫ్యాక్ట్, ప్రియాకి ఒక చార్మింగ్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. నో, ఆన్ ది అదర్ హ్యాండ్ పూనమ్ వాజ్ నాట్ దట్ లక్కీ దిస్ వే. తన క్లాస్మేట్స్ అందరికీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, బట్ పూనమ్ ఇంతవరకు సింగిల్గా ఉంది. ఇది చూడు ప్రియా, ఈ డ్రెస్ లో నేను ఎలా ఉన్నాను? యాక్చువల్లీ ఈ డ్రెస్ నీకు సూట్ కాలేదు, ఐ థింక్ నీకు డార్క్ కలర్ సూట్ అవుతాయి, జస్ట్ లైక్ గ్రీన్ బ్రౌన్ సంథింగ్. ప్రింటెడ్ కూడా, ఆ ప్రింటెడ్ ట్రై చేయి, బాగుంది. ఇంతకీ రోజు నీ ప్లాన్ ఏంటి? సాగర్ ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకా తెలియదు, సాగర్ వాళ్ళ ఫ్రెండ్ పార్టీకి వెళ్ళాడట. నీకు బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగుండు,
మనం డబుల్ డేట్ కి వెళ్ళే వాళ్ళం. సరే మంచిది, చాలా ఇంపార్టెంట్ విషయం. ఒకవేళ అమ్మ కాల్ చేసిందంటే? ఐ నో, నీ ఫోన్ బ్యాటరీ అయిపోయిందని చెప్పాలి. నువ్వు లాన్ లో ఉన్నావని వచ్చాక కాల్ బ్యాక్ చేస్తావని చెప్పాలి. అబ్బా ప్రియా, నువ్వు చెప్పమన్న సాకులు విని విని పిన్నికి అర్థమైపోతాయి. వావ్ పూనమ్, నిజంగా నువ్వు లేకపోతే నేను ఇంత హ్యాపీగా ఉండేదాన్ని కాదు. ఇప్పటి వరకు ఒక్క అబ్బాయి కూడా పూనమ్ మీద క్రష్ అనిపించదు డార్లింగ్. ఐ మీన్ ఇట్స్ నాట్ పాసిబుల్ గైస్, బట్ వి కాంట్ ఇగ్నోర్ యు నో ద కనెక్షన్ ఆఫ్ boys and beer. Yeah, she might be lucky yaar. Come on, I don't think hey abba ani ee bamma type ammai tho thanu time spend cheyadam ante no chance. Stupid abba ni goal prefer chestaru asal thana moham eppudu adalachukodemo. You must be girls to talk with us. దీనికైనా కొంచెం సంతోషించు, ఏ అబ్బాయి నిన్ను టచ్ చేయడానికి కూడా ఇష్టపడడు కదా. నాకు బాయ్ ఫ్రెండ్ లేరని మీరు అనుకుంటున్నారంతే, ఎందుకంటే నేను మీతో డిస్కస్ చేయను. ఐ హావ్ ఎ బాయ్ ఫ్రెండ్ అండ్ హీ లవ్స్ మీ. బాయ్ ఫ్రెండ్? రియల్లీ? మాకు ఎప్పుడు పరిచయం చేస్తున్నావు నిన్ను డిస్పరెంట్ క్యూట్ బాయ్ ఫ్రెండ్ ని? ఉన్నాడు, నేను పరిచయం చేస్తాను. హో సూపర్బ్ యు, ఐ కాంట్ వెయిట్ టు ద కింగ్ ఆఫ్ డిస్పరేట్. డిస్పరేట్? చెప్పు బేబీ, ఎప్పుడు పరిచయం చేస్తున్నావు? రేపా ఎల్లుండా త్వరగా చెప్పు పూనా. మేము మూవీకి వెళ్దామని ప్లాన్ చేసాం. సాగర్ మనల్ని పిక్ చేసుకోవడానికి వస్తున్నాడు. నువ్వు తొందరగా రెడీ, మా ఇంటికి వచ్చేసాయి. నేను వస్తాను. ఓకే బాయ్. ఓకే బాయ్. పూనమ్ హాయ్. బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేశాడా? నో గైస్, ఈ డమ్మీకి వాళ్ళ మమ్మీ తప్ప ఇంకెవరు కాల్ చేస్తారు? వదిలేయండి, తనకు కొంచెం మోడలింగ్ నుంచి చెప్తే బెటర్. ఎక్కడికి వెళ్తున్నావు? స్కూల్ నుండి ఇప్పుడే కదా వచ్చావు. ప్రియా వాళ్ళ ఇంటికి వెళ్తున్నానమ్మా. అవేం బట్టలు పూనమ్, చాలా టైట్ గా ఉన్నాయి. ప్రియా బట్టలా? అవునమ్మా, ఇవి ప్రియా బట్టదే. ఏంటి నువ్వు ఇలా తయారవుతున్నావు? ఇలాంటి బట్టలు ప్రియాకి సూట్ అవుతాయి. ఈ రెడ్ డ్రెస్, రెడ్ ఇయర్ రింగ్స్ చూడు, నీకు అస్సలు సూట్ కాలేదు ఇవి. ఓహో అమ్మా, ఎందుకు నన్ను ఇలా విసిగిస్తూ ఉంటావు? ఇన్ని కంప్లైంట్స్ ఇచ్చే బదులు నన్ను కూడా అందంగా కనే ఉండాల్సింది కదా. అచ్చం ప్రియలాగా ఇంకా జరుగు. ఏ ఆగవు, ఇంటికి తొందరగా వచ్చేయి, లేదంటే నాన్న కోపడతారు తెలుసు కదా. సాగర్ ఇప్పటి వరకు రాలేదేంటి? ప్రియా చూడు, ఈ రోజు స్కూల్లో చిన్న స్టూపిడ్. సాగర్ చూశాడు. హలో, వాట్స్ అప్? కమ్ ఆన్ కమ్ ఆన్, జస్ట్ ఐ వాంట్ టు ట్రై. ప్రియా జస్ట్ కమ్ ఆన్, నీకు లైసెన్స్ లేదు, ప్రాబ్లం అవుతుంది. యా కమ్ ఆన్, బా తొందరగా దిగు, కమ్ ఆన్.
సీట్ బెల్ట్ పెట్టుకో, బీ కేర్ఫుల్ ఓకే. ఓకే ఓకే, జాగ్రత్త. ఓ మేడం, సీట్ బెల్ట్ పెట్టుకో. Let's go. Okay, Poonam. School లో ఏదో స్టూపిడ్ థింగ్ జరిగిందని చెప్పావు కదా, ఏం జరిగింది? స్టూపిడ్ థింగ్? మాకు కూడా చెప్పు పూనమ్, ఏంటా స్టూపిడ్ థింగ్? నథింగ్ సార్. ఎలా? యాక్చువల్లీ అది నా డ్రెస్ పై ఇంక్ పడింది అంతే. ఏంటి? అవును, ఇందులో కొత్త విషయం ఏముంది? ఇంకే కదా, ఇట్స్ ఓకే. సాగర్ ఇటే వెళ్ళాలి కదా? ఇటే. Make it fast, huh? Ah, okay, I'll make it fast. Chalo, bye, darling. Park it safely, huh? Ah, of course, bye. You know what, Poonam? Actually, naaku horror movies ante chaala bhayam. Priya valle ee roju nenu movie ki vachanu, ledante naaku chaala bhayam nijanga. Emaindi? Pada. Actually, Sagar, adentante naaku kuda horror movies ante chaala bhayam. Em cheptunaa? Anduke nenu chey pattukuntanu. హాయ్ గైస్. సరే సరే, ఇట్స్ ఓకే, పట్టుకో. కానీ గట్టిగా అరవకు, అరిస్తే నేను చస్తానేమో. గైస్, ఇక్కడ పూనమ్ ఏం చేస్తుంది? ఐ మీన్ ఫస్ట్ తను స్కూల్లో తన ఫ్రెండ్స్ అందరికీ అబద్ధం చెప్పింది, అండ్ నౌ దిస్. వాట్ వాజ్ షీ ట్రయింగ్ టు ప్రూవ్? యునో గైస్, లైఫ్లో బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ ఉండడం వలన కూల్ లేదా అన్కూల్ ఎవరు ఉండరు. సో అంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. పూనమ్ తన పర్సనల్ గేమ్ ఆడింది, ఒక ఇమేజ్ కోసం సాగర్ని యూజ్ చేసుకుంది. దట్స్ అన్కూల్, యునో. నిన్న మూవీ సో బోరింగ్. సో బోరింగ్. నేను ఇంటికి వెళ్ళి రెండు టాబ్లెట్స్ వేసుకొని పడుకున్నాను. ఇమాజిన్, నాకు నిన్న బ్రేక్ లో పడుకుంటే బెటర్. అవును, నిజంగానే మధ్యలో పడుకుంది. హాయ్ గైస్, ఐఎమ్ సో సారీ, నిన్న మీకు సాగర్ని పరిచయం చేయలేకపోయారు. యాక్చువల్లీ ఏంటంటే మాకు అప్పుడు మూవీకి లేట్ అయింది, అండ్ యు నో సాగర్ కొంచెం రిజర్వ్ గా ఉంటాడు. సో సాగర్, హూ ఇస్ దట్? అదే నిన్న ఒక అబ్బాయిని నాతో టికెట్ కౌంటర్ లో చూసారు కదా. సాగర్ అవును తనే నా బాయ్ ఫ్రెండ్. అలాగా? అయితే తను నీ బాయ్ ఫ్రెండ్ అంటావా? అవును. తను మీకు తెలుసా ఏంటి? లేదు, అతని లాంగ్ రిలేషన్ ఏమో అనిపించింది అంతే. అయినా పూనమ్, ఒక గుడ్ లుకింగ్ అబ్బాయి అది కూడా నీతో గుడ్డివాడైనా అవ్వాలి, లేదా అన్నయ్య తమ్ముడో అయి ఉండాలి. అబద్ధం చెప్పక మాకు. టీచర్, టీచర్, పదండి పదండి. గుడ్ మార్నింగ్ సార్. ఎన్నిసార్లు చేంజ్ చేస్తావు? ఇట్ విల్ మచింగ్. గెట్ రెడీ. నీ బ్రదర్ని మాకు ఎప్పుడు పరిచయం చేస్తావు? అతను నా బ్రదర్ కాదు. ఏయ్, తనకి ఒక సెక్సీ బ్రదర్ ఉన్నాడని మనకి ఇంతవరకు తెలీదు. మీకు ఇష్టమైతే నమ్మండి, లేకపోతే లేదు. ఆల్ యు గో టు హెల్. నువ్వు చెప్పు, నీకింత సెక్సీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఎలా? అదెందుకంటే తను మీ ముగ్గురులాగా చీప్ టైప్ కాదు. మీరు కేవలం లుక్స్ చూస్తారు. హీ రియల్లీ లవ్స్ మీ. అలాగా? నేను చాలా ప్రేమిస్తాడు కదా. దెన్ ప్రూవ్ ఇట్. తన నా బర్త్డే పార్టీకి తీసుకురా, ఐ విల్ బిలీవ్ యూ. పార్టీకా? ఐ నో, నా బర్త్డేకి అయితే మామూలుగా నేను ఇన్వైట్ చేయను, బట్ బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేయాలి కదా, సమ్ ఎంటర్టైన్మెంట్ గర్ల్స్. యాక్చువల్లీ సాగర్కి పార్టీస్కి రావడం అంటే ఇష్టం ఉండదు. అయ్యో, వాళ్ళిద్దరికి ఏదో ప్లాన్ ఉండొచ్చు, లేదా వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తారేమో. వాళ్ళమ్మ పర్మిషన్ ఇవ్వదేమో. పూర్ గర్ల్. సరే అయితే, నేను తనతో కలిసి పార్టీకి వస్తున్నాను, ఓకే? We'll see. We'll see. Come on, girls. Bye-bye. Bye-bye.
పూనమ్ చాలా సక్సెస్ఫుల్గా తనని తాను స్టూపిడ్ సిచ్యువేషన్లో పడేసుకుంది. తను 5 రోజుల్లో ఫ్రెండ్స్ దగ్గర ఒక విషయాన్ని ప్రూవ్ చేయాలి, సాగర్ తన బాయ్ ఫ్రెండ్ అని. నిధి పార్టీలో షీ హ్యాడ్ టు బీ విత్ హిమ్. ఇప్పుడు ఇక్కడ తప్పెవరిది? ఎప్పుడు తనని అసలు రెస్పెక్ట్ చేయని తన ఫ్రెండ్స్దా లేదా పేరెంట్స్దా? దే అన్నోయింగ్లీ తనని తన లుక్స్ని బట్టి డిమోటివేట్ చేస్తుంటారు. లేకపోతే ప్రియాదా? తను ఎప్పుడు తన డేట్స్ కోసం పూనమ్ని యూజ్ చేసుకుంటుంది, తన కంపెనీని యూజ్ చేసుకుంటుంది. వెల్, సిచ్యువేషన్ ఏదైనా సరే పూనమ్ బాగా చిక్కుకుంది. షీ హ్యాడ్ టు ప్రూవ్ హర్ సెల్ఫ్. ఈ మధ్య దేశం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది, అన్ని వస్తువుల రేట్లు పెరిగిపోయాయి. అవును, అది నిజమే. కానీ ఈ రోజు భోజనం ఇంకా బాగుంది. అలాగే వీళ్ళిద్దరు జోడి బాగుంది, ఎప్పుడు కలిసే ఉంటారు. కలిసి ఉండే సమయం ఇదే కదా, రేపు వీళ్ళిద్దరికి పెళ్లిళ్ళు అయిపోతాయి, అప్పుడు ఇలా ఎక్కడ కలవగలుగుతారు? అరే, మీ ప్రియ చాలా అందంగా ఉంటుంది, సంబంధాలు వాటంతటవే వచ్చేస్తాయి. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. మా టెన్షన్ అంతా పూనం గురించి. నువ్వు కూడా ఏంటమ్మా ఇప్పటి నుండే పెళ్లి విషయం గురించి మాట్లాడుతున్నారేంటి? ఏ పద పూనం, సిగ్గుపడుతున్నారు. అమ్మ నాన్నలకు పిచ్చి పట్టింది, నేను ఇంకా ఫస్ట్ ఇయర్ లోనే ఉన్నాను, అప్పుడే పెళ్లి గెలియండి. బట్ నీదైతే సెట్ అయింది, సాగర్ ఉన్నాడు కదా, అదే కదా ప్రాబ్లం. ఒకవేళ నాన్న ఒప్పుకోలేదంటే నీ పనే బెటర్, మీ అమ్మ నాన్న అబ్బాయిని చూస్తారు, చక్కగా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటాం. నాది కాదు ప్రియా, నీదే బాగుంది. ఏ, యు ఆర్ సో లక్కీ, యు హావ్ బాయ్ ఫ్రెండ్. అదే నిజమే. సరే చూడు, ఒకవేళ మా నాన్న ఒప్పుకోకపోతే నేను పారిపోయి పెళ్లి చేసుకుంటాను, అప్పుడు నువ్వే నాకు సాయం చేయాల్సింటుంది. తప్పకుండా చేస్తా కదా. అలాగే చేస్తాను. థ్యాంక్ యూ. పూనం, ఆ మెసేజ్ ఎవరిదో చూడు. సాగర్ నుండి. ఏం పంపించాడో? ఏంటంటే, బేబీ సారీ ఐ కాంట్ మీట్ యు నైట్ అండ్ ఐ హావ్ టు గో టు నిమిత్ ప్లేస్. విల్ సీ యూ టుమారో. వాడు ఎలా అలా నిమిత్ దగ్గరికి వెళ్తాడో? తనకు ఫోన్ చేయి, నేను తనతో మాట్లాడాలి. ఓకే. ఓ, ప్రియ తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. మధ్యలో ఈ నిమిత్తం నడిచడు ఎక్కువైపోతుంది. నేను ఏదో ఒకటి చేయాలి. సాగర్ ఎప్పుడు చూసినా నిమిత్తోనే ఉంటాడు, నాతో స్పెండ్ చేయడానికి కూడా టైం లేదు. రేపు రానివ్వాన్ని, ఎప్పుడు చూసినా నిమిత్ నిమిత్ నిమిత్. అతన్నే తీసుకురావాలి, ఇలా చేయి పట్టుకుని చూపించావు కదా, ఇంకెవరిను తీసుకురాకు. ఓకే, భోజనానికి. ఏంటి ఇదంతా? నువ్వు స్కర్ట్ ని అంత పైకి ఎందుకు తీస్తున్నావు?
మళ్ళీ ఇలాంటి ఏదో పనులు చేస్తూ కనిపించుకో. హలో ప్రియా, చెప్పు. నీకు తెలిసే పోను, నేను సాగర్ని అడిగాను పదే పదే నిమిత్ని కలవటానికి ఎందుకు వెళ్తున్నావని. తను ఏం చెప్పాడు తెలుసా? నిమిత్ గర్ల్ ఫ్రెండ్ ని తను ఫ్లర్ట్ చేస్తున్నాడంట. నేనేం తప్పు చేశాను? వీడు నిమిత్ గర్ల్ ఫ్రెండ్ ని ఫ్లర్ట్ చేయడం ఏంటి? నేను భరించలేకపోతున్నాను. పూనమ్, ఇట్స్ నాట్ ఫేర్ నా. చెప్పు, నీకేమనిపిస్తుంది? సాగర్ తనతో ఫ్లర్ట్ చేస్తున్నాడంటావా? నేను కూడా తన గురించి కొన్ని విషయాలు చెప్పాలి. ఐ థింక్ తన నాతో కూడా ఫ్లర్ట్ చేస్తున్నాడు. వాట్? ఐ డోంట్ బిలీవ్ దిస్. అదే కదా ప్రియా, నాకు కూడా నమ్మాలని అనిపించలేదు. బట్ సీరియస్లీ, తన నాతో కూడా ఫ్లర్ట్ చేస్తున్నాడు. ప్రియా తన ఆ రోజు బైక్ మీద వాంటెడ్ గా బ్రేక్ వేస్తున్నప్పుడు నన్ను టచ్ చేయడానికి ప్రయత్నించాడు. ఆ రోజు మూవీ దగ్గర స్కేర్ మూవీ వంకతో హద్దు మీరు బిహేవ్ చేశాడు. ఆ రోజు ఏం జరిగిందో నీకు చెప్పలేను. నిజం ప్రియా, సీరియస్లీ నేను హర్ట్ చేయాలనుకోవడలేదు, అందుకే నేను నీకు ఏ విషయం చెప్పలేదు. కానీ నువ్వు నాకు నిమిత్ గర్ల్ ఫ్రెండ్ విషయం చెప్పినప్పుడు తను నిజంగా ఆ టైప్ అబ్బాయనే అనిపించింది. అండ్ ఐ థింక్ తను నీతో కూడా ఫ్లర్ట్ చేస్తున్నాడు, నిన్ను చీట్ చేస్తున్నాడు. యు ఆర్ సో ఇన్నోసెంట్ ప్రియా. ఐ కాంట్ బిలీవ్ దిస్. నేను తనను ఇప్పుడే కలవాలి. హి కాంట్ డూ దిస్ టు మీ. నీకు పిచ్చ ఏంటి? తను నిన్ను చీట్ చేస్తున్నాడు, తనతో ఇంకా మాట్లాడుతున్నావేంటి? అవును, బ్రేకప్ చేయడానికి ముందు తనకి బుద్ధి చెప్పాలనుకుంటున్నాను. బ్లడీ లూజర్. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉంది. హలో నిమిత్, సాగర్ కూడా నీ దగ్గర ఉంటాడు కదా? ఒక్క నిమిషం ఇస్తాను, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. సాగర్, నేను నిన్ను ఇప్పుడే కలవాలి. ఇప్పుడా? లేదు, ఇప్పుడు కలవలేను. నేను నిమిత్ అంటే తన గర్ల్ ఫ్రెండ్ తో ఉన్నాను. ఐ డోంట్ కేర్. నేను నిన్ను ఈ రోజే కలవాలి, ఓకే? అంటే ఏంటి? బట్ వై? వై? సాగర్, యు ఆర్ ఆస్కింగ్ మీ వై? నిమిత్, గర్ల్ ఫ్రెండ్ ని కలవడానికి నీ దగ్గర టైం ఉంటుంది. ఈవెన్ నువ్వు నా సిస్టర్ ని కూడా ఫ్లర్ట్ చేసావు. And still you are asking me why? You are so disgusting, Sagar. ఏంటి నీ ఉద్దేశం? Fully clear. ఏంటంటే నువ్వు నిజంగా చాలా డిస్పరేట్. ఏ అమ్మాయినా పర్వాలేదు. Even my own sister. అరే, నేను అలాంటి పని ఏమీ చేయలేదు. Actually, నువ్వు ఏం చేయలేదు. నేనే అనవసరంగా నిన్ను నమ్మాను. I am stupid. చూడు, నేను నిన్ను కలవను. ఈ రోజు నుండి నీతో మాట్లాడాలనుకోవట్లేదు. అర్థమైందా? Just get lost. సారీ ప్రియా, ఇట్స్ ఓకే. గివ్ మీ ఎ హగ్. సారీ సాగర్, నేను నీకు ఫోన్ చేసి రమ్మన్నాను, కానీ నీతో ప్రియ గురించి కొంచెం మాట్లాడాలి. నాకు తన గురించి మాట్లాడడం ఇష్టం లేదు. ఐ అండర్స్టాండ్ సాగర్, నాకు చాలా బాధగా అనిపించింది. ఈవెన్ ఐ వాజ్ షాక్డ్. తన మైండ్ లోకి ఇవన్నీ ఎలా వచ్చాయి? తను మన గురించి ఈ విధంగా ఎలా ఆలోచించగలుగుతుంది? సాగర్, నేను నీ గురించి ఈ విధంగా ఆలోచించలేదు. నీకు తెలుసా, నువ్వు ఎప్పుడు నా దృష్టిలో నా కజిన్ సిస్టర్ బాయ్ ఫ్రెండ్ గానే ఉన్నావు. బాయ్ ఫ్రెండ్ నా? నాట్ ఎనీమోర్. వి గాయ్స్ ఆర్ నాట్ టుగెదర్. వి బ్రోక్ అప్. ఇలా ఒకరిని అనుమానించడం, వేరొకరితో అలిగేషన్ ఉందనడం కరెక్ట్ కాదు. యునో వాట్, తనేముందో తెలుసా? నేను నిమిత్ గర్ల్ ఫ్రెండ్ కోసం ట్రై చేస్తున్నానంట. ఏంటి? తను అలా అనుకుంటుందా? దట్స్ రియల్లీ టూ మచ్. యా సాగర్, ప్రియా నా చెల్లెలు, ఓకే. బట్ హానెస్ట్లీ, ఐ రియల్లీ రెస్పెక్ట్ యూ. అండ్ ఐ హోప్ ఈ విషయాల వల్ల మన ఫ్రెండ్షిప్ డిస్టర్బ్ కాదు కదా? అయ్యో లేదు లేదు, అఫ్ కోర్స్ నాట్ యా. ఐ అండర్స్టాండ్. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, జరిగేవన్నీ మన మంచికే జరుగుతాయి. ఇట్స్ ఓకే. ప్రియా? ఏ ప్రియా, ఏమైంది? నువ్వు బాగానే ఉన్నావు కదా తల్లి. మమ్మీ, బాగానే ఉన్నాను.
మీరు వెళ్ళండి. అమ్మా ప్రియా, నువ్వు 2 రోజులుండి అసలు బయటికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నావు. ఇంతకు ముందు నీ కాళ్ళు ఇంట్లో నిలబడేవి కాదు, కానీ ఈ మధ్య నువ్వు రూమ్ నుండి బయటికి రావట్లేదు. ఏదైనా ప్రాబ్లం అయిందా చెప్పమ్మా. ప్రియా ఒక విషయం చెప్పు, నీకు పూనంకి ఏదైనా గొడవ అయిందా ఏంటి? ఈ రోజు తాను నిన్ను కలవడానికి కూడా రాలేదు. లేదమ్మా, అంత బానే ఉంది, టెన్షన్ పడకండి, మీరు వెళ్ళండి ప్లీజ్. హలో, నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేయబోతున్నాను. ప్రియా పదే పదే సాగర్ నాకు ఫోన్ చేసి విసిగిస్తున్నాడు. హౌ చీప్! ఉండు, నేను తనకి ఇప్పుడే బుద్ధి చెప్తాను. ఏ, నీకు పిచ్చా ఏంటి? నువ్వెందుకు తనకు ఫోన్ చేస్తావు? చూడు, నా గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అలాగే చూడు, నువ్వెక్కువ స్ట్రెస్ తీసుకోకు, ఇంకా తనకి ఫోన్ చేయకు. సరే ప్రియా, నేను నీతో రేపు మాట్లాడతాను, ఓకే? రేపు కలుస్తాను. యు నో వాట్ పూనమ్, నిన్న ఏదేదో మాట్లాడేశాను. ఐ రియలీ థింక్ ఒకసారి ప్రియాతో మాట్లాడాలి. ఐ థింక్ నేను తనతో ఫోన్లో మాట్లాడడం మంచిదేమో. నీకు పిచ్చా ఏంటి? నువ్వెందుకు తనకు ఫోన్ చేయాలి? తను నిన్ను ఎన్ని మాట్లాడింది, కనీసం తన తప్పు తను తెలుసుకోనివ్వు. ఇప్పుడు నువ్వు ఫోన్ చేసావంటే తను నిన్ను చులకరగా చూస్తుంది. ఐఎమ్ టెల్లింగ్ యునా, డోంట్ కాల్ హర్, తనకి కొంచెం టైం ఇవ్వు. నువ్వింకా మూడీగానే ఉన్నావు కదా సాగర్. లేదు లేదు, ఇట్స్ ఓకే, కమ్ సిట్. ఓ, అయ్యో, రేపు నిధి బర్త్డే పార్టీ ఉంది. హా, నువ్వు వస్తావా? లేదు లేదు, నాకు మూడ్ లేదు, యు క్యారీ ఆన్. అబ్బా సాగర్, అందుకే చెప్తున్నాను, నీ మూడ్ కొంచెం చేంజ్ అవుతుంది, పైగా కొంచెం సమయమే కదా, విష్ చేద్దాం, వెంటనే వచ్చేద్దాం. ప్లీజ్ రా సాగర్, ప్లీజ్. కూర్చున్నావు కదా. ఆ
హలో సాగర్, ఎక్కడి వరకు వచ్చావు? నేను కాలనీ దగ్గర ఉన్నాను. ఐల్ బి దేర్ ఇన్ 5 మినిట్స్. ఓకే ఓకే బాయ్, నేను కిందకి వస్తాను. ప్రియా, ఒకసారి ప్రియకి కాల్ చేయాలి. చైనా వద్దా? వద్దు, మెసేజ్ పెట్టేస్తాను. ప్రియతో కలిసి నిధి బర్త్డే పార్టీకి వెళ్తున్నాను. ఆగు, నువ్వు ఇలాంటి బట్టలు వేసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? చెప్పాను కదా ప్రియతో వెళ్తున్నానని. కానీ ఎక్కడికి? నాన్న ఎంత కోపడతారో తెలుసు కదా, ఆయన అడిగితే నేనేం సమాధానం చెప్పను. అబ్బ చెప్పమ్మా, పర్ఫుల్ కేక్ వెళ్తున్నానని. పైగా ప్రియ కూడా నాతోనే ఉంది. ఓకే, నేను వెళ్తున్నాను, బాయ్. ఈ అమ్మాయి ఏంటి? హౌ చీప్ యా. సాగర్ పూణేకి కాల్ చేసి ఇలా ఇబ్బంది ఎలా పెడతాడు? ఎలా నేను తనతో ఒకసారి మాట్లాడి చూడాలి. నా ఫోన్ కట్ చేస్తున్నాడు. కానీ పూనాకి కాల్ చేసి చాలా విసిగిస్తున్నాడు. ఐ థింక్ నేను తన అన్న మాటలు సరిపోలేదనుకుంటా. నిమిత్కి కాల్ చేస్తాను. ప్రియా. యా, హాయ్ ప్రియా. హలో నిమిత్, సాగర్ ఉన్నాడా? సాగర్ నాతో పాటు లేడు. ప్రియా, నేను ఇంత కొంచెం మాట్లాడాలి. సీ, ఐ డోంట్ వాంట్ టు టాక్ విత్ యు. కానీ నేను చెప్పేది విను. నాకు సాగర్ చెప్పాడు నా గర్ల్ ఫ్రెండ్ కి సాగర్ కి మధ్య ఏదో ఉందని అనుకుంటావంట. ప్రియా, అలాంటిది ఏమీ లేదు. తన సాగర్ కి సిస్టర్ లాంటిది. అయినా సాగర్ అలాంటి అబ్బాయి కాదు. పైగా తను నీ సిస్టర్ పూనంని ఫ్లాట్ చేస్తున్నాడు అనుకుంటావా? ప్రియా, వాడు చిన్నప్పటి నుంచి తెలుసు అలాంటి వాడు కాదు. చూడు, మిస్అండర్స్టాండింగ్ అవుతుంటాయి. మీరు పెద్దవాళ్ళు అయ్యారు, ఇలాంటి చిన్న చిన్న విషయాలు గొడవ పడతారేంటి? పూన, ఒకసారి చూడు నా జాకెట్ లెఫ్ట్ పాకెట్ లో ఫోన్ మోగుతుంది, ఎవరో చూడు. ఓకే. ఎవరిది? ఓహో సాగర్, ఏదో కొత్త నెంబర్ లా ఉంది. ఐ థింక్ కాల్ సెంటర్ వాళ్ళదే ఉంటుంది. ఊరికే ఇబ్బంది పెడుతూ ఉంటారు. స్విచ్డ్ ఆఫ్. గుడ్ క్వశ్చన్ కదా పూనం. టెల్ యువర్ ఫ్రెండ్స్ నా, సాగర్ ఎవరు అనేది చెప్పు. వి ఆల్ వాంట్ టు హియర్ ఇట్. సాగర్ ఎవరు, నీకు ఏమవుతాడు చెప్పు. టెల్ యస్, మేమందరం వినాలనుకుంటున్నాం. పూనం చెప్పు నీ ఫ్రెండ్స్ కి ఈ సాగర్ నీకు ఏమవుతాడో, లేకపోతే నేను చెప్పనా? హాయ్ గైస్, యు డోంట్ నో మీ. ఐఎమ్ ప్రియా, పూనమ్స్ సిస్టర్. అండ్ సాగర్ ఇస్ మై బాయ్ ఫ్రెండ్. నీకు తెలుసా సాగర్, మన మధ్య గొడవ తినే క్రియేట్ చేసింది. అండ్ ఐమ్ ఫూల్ ఇడియట్ అండ్ ఐ బిలీవ్డ్ ఇట్. తను నాకొకటి సాగర్ కొకటి చెప్పింది, అలాగే మా మధ్య మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ చేసింది. ఎందుకు పునం, ఎందుకు ఇలా ఎలా చేయగలిగావు? నేను నిన్ను నా బెస్ట్ ఫ్రెండ్ గా, నా సిస్టర్ కంటే ఎక్కువగా నేను చూసుకున్నాను. పెద్దమ్మ నాకు ఫోన్ చేయటం మంచిదైంది. ఇదిగో చూడమ్మా, బర్త్డే పార్టీ నుంచి కొంచెం తొందరగా వచ్చేయండి. మీ పెదనాన్న గురించి తెలుసు కదా, కోపడతారు. అవునవును,
యాక్చువల్లీ పెద్దమ్మ అదేంటంటే కార్డ్ ఇంట్లోనే మర్చిపోయాను. నేను డ్రైవర్ కి చెప్పాలి కదా వెన్యూ ఎక్కడా అని. మీకు పూనం చెప్పిందా పెద్దమ్మ? తను వెళ్తున్నప్పుడు చెప్పిందమ్మా, అదేదో పర్పుల్ పర్పుల్ కేఫ్ అని చెప్పింది. చూడు పూనం, నీ విధ విషయాల గురించి పెద్దమ్మకి చెప్పేస్తాను. జస్ట్ బికాజ్ యువర్ బ్లడ్ ఇస్ సింగిల్ యూ వాంట్ టు స్టీల్ మై బాయ్ ఫ్రెండ్? హౌ చీప్! సొంత చెల్లెల బాయ్ ఫ్రెండ్ ని హిట్ చేస్తుందా? అసలు ఇలా ఎలా చేయగలుగుతారు? అందుకే నువ్వు నన్ను ప్రియాతో మాట్లాడనివ్వలేదు కదా. చీ, ఎలాంటి దాని నువ్వు, స్టూపిడ్. జస్ట్ లీవ్ హర్. ఐ యామ్ సారీ బేబీ, ఇక ముందు ఎప్పుడు ఇలా జరగదు. ఐ యామ్ రియల్లీ సారీ, వెరీ సారీ. తను ఏ విధంగా ప్రవర్తిస్తుందో చూసావా? బుద్ధి జ్ఞానం అనేది ఉంటే లైఫ్ లో ఏదో ఒకటి సాధిస్తుంది. యాక్చువల్లీ ఇది నీకు అంత సూట్ కాలేదు. ఐ థింక్ నీకు డార్క్ కలర్ సూట్ అవుతాయి, లైక్ గ్రీన్ బ్రౌన్ సంథింగ్. ప్రింటెడ్ కూడా నువ్వు ప్రింటెడ్ ట్రై చేయి. సంతోషపడు, ఏ అబ్బాయి నిన్ను టచ్ చేయడానికి కూడా ఇష్టపడాడు కదా. సంబంధాలు వాటంతట అవే వచ్చేస్తాయి కదా, కంగారు పడవలసిన కంగారు అంతా పూనం గురించి. పూనం వాజ్ డివాస్టేటెడ్. పూనం తనని తను ప్రూవ్ చేసుకోవడానికి, తన సో కాల్డ్ ఫ్రెండ్స్తో కూల్ గ్రూప్లో భాగమవ్వడానికి సాగర్ అండ్ ప్రియ మధ్య బ్రేకప్ చేయించింది. పైగా తన అబద్ధం చెప్పి సాగర్ని పార్టీకి తీసుకెళ్ళింది. వన్ లై లెట్ టు అనదర్ అండ్ థింగ్స్ గాట్ అవుట్ ఆఫ్ కంట్రోల్. తన ప్లాన్ ఏదైతే ఉందో అది ఫెయిల్ అయిపోయింది. వెల్ నౌ పూనం వాజ్ నాట్ జస్ట్ ఎంబారెస్డ్, అందరిలో నవ్వుల పాలయ్యింది. యు నో షీ వాజ్ ది లాఫింగ్ స్టాక్ ఆఫ్ ది కూల్ గ్రూప్. షీ హాడ్ ఆల్సో లాస్ట్ ఫెయిత్. ప్రియా, పూనం సిస్టర్, తనకెప్పుడు పూనంపై నమ్మకం ఉంచలేదు. నౌ తన స్కూల్కి కూడా వెళ్ళలేదు, ఎందుకంటే తను తన ఫ్రెండ్స్కి తన క్లాస్మేట్స్ని ఎలా ఫేస్ చేస్తుంది? బట్ ఎస్, తను ఇంటికి కూడా వెళ్ళలేదు, ఎందుకంటే ఎప్పుడోకప్పుడు తన పేరెంట్స్కి ఈ విషయం తెలిసిపోతుంది. ఎందుకంటే ప్రియా పేరెంట్స్ చెప్తారు కదా. తనకి ఏ ఆప్షన్ దొరకలేదు, అందుకనే షీ టుక్ ఏ డ్రాస్టిక్ స్టెప్. షీ డిసైడెడ్ నాట్ టు గో హోమ్. ఈజీ అంతే కదా. వెల్, అర్ధరాత్రి అయినా పూనం ఇంటికి రాకపోయేసరికి తన పేరెంట్స్ ఆబ్వియస్లీ తనని వెతకడం స్టార్ట్ చేశారు. అవమానం అనేది ఎలాంటి విషయం అంటే దానికి ఎక్కడ
ఎండ్ అనేది ఉండదు, ఎక్కడ అంతం ఉండదు. చాలా మంది ఈ అవమానాన్ని ఎదుర్కోలేరు, తట్టుకోలేరు. అందుకే అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేస్తారు. అండ్ స్పెషల్లీ యంగ్స్టర్స్ ఆఫినిటీ సీన్ ఏంటంటే, ఈ అవమానాన్ని తప్పించుకోవటానికి జనాలు ఏది చేయడానికైనా సిద్ధపడతారు, అబద్ధం చెప్పడానికైనా రెడీ అవుతారు, ఏ స్థితికి వెళ్ళడానికైనా రెడీ అవుతారు. దే కెన్ డూ ఎనీథింగ్ సో దట్ ఎదుటిన్న వాళ్ళకి మనం ఒక సక్సెస్ఫుల్ వ్యక్తులం అవుతాం అనుకుంటాం. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఎప్పుడైనా ఇలా అనిపిస్తుంటే దీనికి రెండే రెండు మార్గాలుంటాయి. ఒకటి ఏంటంటే, ఎవరైనా అవమానపరుస్తున్నా లేక మిమ్మల్ని క్రిటిసైజింగ్ చేస్తున్నా అప్పుడు కొంచెం ఫిల్టర్ చేసి ఒక కన్స్ట్రక్టెడ్ ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఏంటంటే, ఇట్స్ ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని అవమానపరుస్తుంటే ఎందుకు అవమానపరుస్తున్నారు, మిమ్మల్ని మీరు రెస్పెక్ట్ చేసుకోండి. అలాగే కొంచెం మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. గైస్, ఇప్పుడు మేము మీకేం అబద్ధం చెప్పాలనుకోవట్లేదు. లుక్స్ ఆర్ ఇంపార్టెంట్. ఈ ప్రపంచం ఇలాగే ఆలోచిస్తుంది. బట్ ఎస్, ఒకవేళ పూనంకి తన లుక్స్ విషయంలో ఏవైతే ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయో, ఏవైతే నెగటివ్ ఫీలింగ్స్ ఉన్నాయో అవి తక్కువగా ఉండుంటే, లేకపోతే లుక్స్ విషయంలో ఇంపార్టెన్స్ తన లైఫ్లో కొంచెం తక్కువగా ఉండుంటే, యూనో తను కొంచెం లెవెల్ మైండెడ్ అయి ఉంటే, లుక్స్ విషయంలో కొంచెం లార్జర్ పర్స్పెక్టివ్తో ఆలోచించుంటే, అప్పుడు బహుశా ఈరోజు సిచ్యువేషన్ వేరేలా ఉండేది. యునో, వాట్ ఇఫ్ హర్ పేరెంట్స్ అండ్ హర్ ఫ్యామిలీ ట్రీటెడ్ హర్ విత్ లిటిల్ మోర్ కేర్. అలాగే తనని ఎప్పుడు తన బాహ్య రూపాన్ని బట్టి డిమోటివేట్ చేసి ఉండకపోతే బహుశా తను ఈరోజు కొంచెం కాన్ఫిడెంట్గా ఉండేది. ఒకవేళ పూనం సమయం చూసి ప్రియాకి అండ్ సాగర్కి ఉన్నదున్నట్టు నిజం చెప్పేసుంటే సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవ్వకుండా ఉండేది. అండ్ ఈ పరిస్థితులన్నీ డిఫరెంట్గా ఉండేవేమో. సో గాయస్, బీ అవేర్, బీ సేఫ్ ఫ్రమ్ నౌ.